ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా దారుణంగా ఓడిపోయింది. ఐదో రోజు ఆటలో ఏమాత్రం పోరాడకుండానే చేతులెత్తేసింది ఇండియా. నాలుగో రోజు ఆటలో పట్టు కోల్పోయినట్టు కనిపించిన ఆస్ట్రేలియా ఐదో రోజు తొలి సెషన్లో చెలరేగిపోయింది. ఐదో రోజు తొలి సెషన్లో 7 వికెట్లు తీసిన ఆస్ట్రేలియా 209 పరుగుల తేడా భారీ విజయాన్ని అందుకుని వరల్డ్ టెస్ట్ ఛాంపియన్గా అవతరించింది. భారత్ మాత్రం మరోసారి ఫైనల్లో ఓడి రన్నర్అప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. 2021లో జరిగిన తొలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కివీస్ చేతిలో భారత్ ఓడిపోయింది. ఇక ఈ మ్యాచ్ పై సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశాడు. ఎప్పుడు ఎవరిని ఏమి అనని సచిన్ టెండూల్కర్ తొలిసారి టీమిండియాపై తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ప్లేయింగ్ 11లో రవిచంద్రన్ అశ్విన్ను ఎందుకు ఆడించలేదో తనకు ఇప్పటికీ అర్థం కావటం లేదన్నాడు. తొలి రోజు ఆటలో స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ భాగస్వామ్యం మ్యాచ్ను ఆస్ట్రేలియా వైపు తిప్పింది. మ్యాచ్లో ఉండాలంటే భారత్ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేయాల్సింది. అయితే టీమిండియా అలా చేయలేదు. ఫైనల్లో ఇండియా కూడా అక్కడక్కడా మెరిసింది. అయితే రవిచంద్రన్ అశ్విన్ను తుది జట్టులో ఎందుకు ఆడించలేదో నాకు ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. ప్రస్తుతం అశ్విన్ ప్రపంచ టెస్ట్ ర్యాంకింగ్స్ లో 1 బౌలర్. అశ్విన్ లాంటి స్పిన్నర్ కు బాల్ ను టర్న్ చేయడానికి టర్నింగ్ వికెట్స్ అవసరం లేదు. వైవిధ్యమైన బంతులతో బౌన్స్ ను రాబడుతూ వికెట్లు రాబట్టగలరు. ఇంకా విషయాన్ని మర్చిపోవద్దు, ఆస్ట్రేలియా బ్యాటింగ్ లో 5 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు అని సచిన్ టెండూల్కర్ తన ట్వీట్ లో పేర్కొన్నాడు. సచిన్ టెండూల్కర్ ఏదైతే చెప్పాడో అది అక్షర సత్యం. ఫైనల్ లాంటి మ్యాచ్ లో అశ్విన్ లాంటి ప్లేయర్ ను పక్కన పెట్టడం టీమిండియా చేసిన అతిపెద్ద తప్పు. అశ్విన్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా చేయగలడు, కానీ టీమిండియా అతడిని విస్మరించి చేతులు కాల్చుకుంది. ఆస్ట్రేలియన్ స్పిన్నర్ నాథన్ లయన్ 2 లో 4 మెరిసిన సంగతిని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. 444 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అంత సులభం కాదు. అయినప్పటికీ భారత్ రెండో ఇన్నింగ్స్ ను అద్భుతంగా ఆరంభించింది. చివరి రోజు 280 పరుగులు చేస్తే చాలు. కోహ్లీ, రహానే, జడేజా లాంటి బ్యాటర్లు ఉండటంతో భారత్ గెలిచి కొత్త చరిత్ర లిఖిస్తుందని అభిమానులు భావించారు. అయితే చివరి రోజు తొలి సెషన్ లోనే భారత్ చతికిల పడింది. చివరి 7 కేవలం 55 పరుగుల వ్యవధిలో పడిపోయి ఓడింది. అవసరం లేని షాట్లకు వెళ్లి వికెట్లను చేజార్చుకుంది ఇండియా. మరోసారి చోకర్స్ గా మిగిలిపోయింది.